పెద్దలు శాసన మండలి సభాపక్ష నాయకుడిగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసింది మీకు అందరికి మీడియా మిత్రులకు ఇచ్చిన ఫోటోలు లేఖలు రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మైనారిటీ సోదరులకు స్థలం జరిపోవడం లేదు ప్రార్థనల కోసం అని చెప్పి రెండు వేల ఎనిమిదిలో ఒక విశాలమైన మజీదును నిర్మించడం జరిగింది మీకు అందరికి తెలుసు అక్కడ ఉన్న మజీద్ సి బ్లాక్ పక్కనే ఒక మైనార్టీ సోదరులు మధ్యాహ్నము ప్రార్థన చేసుకోవడానికి మీడియా మీడియా దీని పక్కనే ఇది ఆనాటి శిలాపాలకం మహమ్మద్ అలీ షబీర్ గారు అక్కడున్న సచివాలయంలో ఉద్యోగులకు కానీ సచివాలయానికి వచ్చే సందర్శకులు ప్రార్థనలు చేసుకునే సమయంలో ఎక్కడికో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మైనార్టీ సోదరుల కోసం మసీద్ కట్టించడం జరిగింది అదేవిధంగా నల్లపోచమ్మ మీకు అందరికీ తెలుసు బోనాల పండుగ సచివాలయంలో ఎంత గొప్పగా జరుగుతుండే తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇది బోనాలు ఆల్రెడీ గోల్కొండ బోనాలు మొదలైనవి రేపు వచ్చే ఆదివారం సికింద్రాబాద్ బోనాలు మొదలు సికింద్రాబాద్ బోనాలు మొదలు కాబోతున్నాయి నల్లపోచమ్మ దగ్గర సచివాలయంలో తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం అంతకంటే ముందు రాష్ట్రం పుట్టినప్పటి నుంచి పరిపాలన అందిస్తున్నప్పటి నుంచి నల్లపోచమ్మ దేవాలయం ప్రతి భక్తుడికి వాళ్ళ కోరికలు తీర్చడం కానీ వాళ్ళకి నమ్మకం విశ్వాసం వాళ్ళ సెంటిమెంట్ను కాపాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక అయింది నల్లపోచమ్మ దేవాలయం సచివాలయ ఉద్యోగులందరూ కూడా తెలంగాణ ఉద్యమం ఇక్కడ మొక్కి బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఇవాళ రెండు మజీదులను నల్లపోచమ్మ దేవాలయాన్ని అదేవిధంగా చర్చికి సంబంధించిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు అమానుషంగా కూల్చేసింది ముఖ్యమంత్రి గారికి తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలియదనడానికి లేదు రెండు వేల పంతొమ్మిదినే ఈ కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు బానే చంద్రశేఖరరావు గారి యొక్క అసలు నైజము రంగు మమదలి అలీ షబీర్ గారికి తెలుసు కాబట్టి శాసనసభ పక్ష నాయకుడిగా అధికారికంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు మజీదులు ఒక మందిరాన్ని నువ్వు కూల్చబోతున్నావు సచివాలయం కొత్తది నిర్మించే ముసుగులో ప్రజల యొక్క సెంటిమెంట్ను కించపరచొద్దు అవమానించొద్దు శాంతి భద్రతలను మత సామరస్యాన్ని కాపాడండి అని చెప్పి పెద్దలు అధికారికంగా లేఖ రాసింద్రు అక్లాంట్మెంట్ కూడా ఉంది ఇక్కడ ఈ తర్వాత హైకోర్టులో నేను పిల్ పీఐఎల్ ఫైల్ చేసినప్పుడు కూడా అందులో స్పష్టంగా రాసిన నేను ఇవాళ పదే పదే కేసీఆర్ గారు సచివాలయాన్ని కూలగొడతా అంటున్నాడు ఇది కూలగొట్టే క్రమంలో సి బ్లాక్ కానుకొని మజీదు ఉన్నది ఏపీ బ్లాక్ డి బ్లాక్ మధ్యలో నల్లపోచమ్మ దేవాలయం ఉన్నది వీటన్నిటికీ ఆటంకము భంగము కలగొద్దు అని చెప్పి కోర్టులో మేము వాదన వినిపించినాం రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మర్ని అందరిని మీడియా మిత్రులను కూడా తీసుకెళ్ళి అక్కడ శిలాపలకంతో సహా అక్కడ మజిద్ మందిరాన్ని మీడియా మిత్రులకు కూడా చూపించినాము ఇవి ఇక్కడ ఉన్నాయి రేపు కేసీఆర్ వీటిని కూలుస్తాడని హైకోర్టులో అర్ధాంతరంగా వచ్చిన ఆదేశాలను అడం అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో దాచుకొని చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చిండట మీరు తక్షణమే రాత్రి బాగాలి ఇరవై నాలుగు గంటలు మీరు కూలగొట్టండి ఎంబడే ఆనవాళ్ళే ఉండొద్దు నామరూపాలు లేకుండా కొట్టండి అని ఒక మూర్ఖుడు ఆదేశాలు ఇస్తే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ గారు డీజీపీ గారేమో కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ గృహ నిర్బంధం చేసి చుట్టుముట్టూత ఐదారు కిలోమీటర్ల చుట్టూత ట్రాఫిక్ నియమ నిబంధనలు పెట్టి రోడ్లు బ్లాక్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేసి వేల మంది పోలీసుల పహారాల మధ్య సచివాలయాన్ని కూల్చివేసే క్రమంలో ఒక మందిరాన్ని రెండు మజీదులను కూల్చడం జరిగింది వాస్తవంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందే చీఫ్ సెక్రటరీకి పర్యావరణ ఉల్లంఘన జరగకూడదు ముఖ్యంగా హుసేన్ సాగర్ అంటే ట్యాంక్ బండ్ పరిధిలో దాదాపుగా రెండు వేల ఎకరాలలో ఎక్కడ కూడా శాశ్వత కట్టడాలు కట్టడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు అందుకే నక్లెస్ రోడ్డు మీద ఉన్న పివి నరసింహారావు గారి ఏదైతే స్మృతి కోసం అక్కడ వారి శత జయంతి ఉత్సవాలు జరిగినాయో అక్కడ కూడా శాశ్వత కట్టడం లేదు మీరు ఒక్కసారి చూడండి కాంక్రీట్ కట్టడాలు అవకాశం లేదు కాబట్టి పివి నరసింహారావు గారి ఘాట్లో ఎలాంటి నిర్మాణాలు జరగలే ఆ పక్కనే జయపాల్ రెడ్డి గారి ఘాట్ ఉంటే అక్కడ కూడా ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టలే నక్లెస్ రోడే కాకుండా హరగోపాల్ గారు వేసిన కేసులో నక్లెస్ రోడ్డు కానీ ట్యాంక్ బండు పరిధిలో ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు కట్టొద్దని ఆనాడు ప్రసాద్ ఐమాక్స్ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ హేమ్లో అవకాశం ఇస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్రీ మెయిన్ కమిటీని అపాయింట్ చేశారు కాంగ్రెస్ పార్టీ కూడా హౌస్ కమిటీ వేసింది ఈ హౌస్ కమిటీ నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చిను హుస్సేన్ సాగర్ అంటే ఇక్కడ ట్యాంక్ బండ్ వెనకాల ఎక్కడ కూడా శాశ్వత కట్టడాలు కట్టడానికి లేదు సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ శాఖ అన్ని కలిపి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చెయ్యొద్దన్నందుకే అక్కడ ఎన్టీఆర్ ఘాటు కూడా శాశ్వత కట్టడాలు లేవు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి పోయినప్పుడు కూడా చర్చ జరిగింది కేసీఆర్ వంద అంతస్తుల ఆకాశ హర్మాలు కడతా అన్నప్పుడు కూడా అనుమతులు లేవు కట్టడానికి వీల్లేదని చెప్పి మేము ఆ రోజు గుర్తు చేసినాం ఇన్ని రకాలుగా పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా సచివాలయం కూలగొడుతున్నాడని చెప్పి ఇవాళ హైకోర్టులో వాదనకు వచ్చినప్పుడు మా వాదనలను హైకోర్టు ఆమోదించి తక్షణమే సచివాలయ కూల్చివేతలను ఆపడానికి ఆదేశాలు ఇచ్చిండ్రు పర్యావరణ పరంగా అదైతే ఇవాళ మజీదు మందిరాలను ఏకంగా కలిపి ఇవాళ కేసీఆర్ కూల్చిండు కేసీఆర్ కూల్చివేత్తలు కూల్చుడు పూర్తి అయిందో లేదో ఎంబడే ఆయన వంది మాగదులు ఆయన ఎంగిలి తిని బతికేటోళ్ళు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో కుల పిచ్చితో బయటకు వచ్చేసి అద్భుతం కేసీఆర్ గారు కొత్తది కడతా అన్నారు మాకు చాలా సంతోషం చెప్పి ఇవాళ ఓ ఇద్దరు ముగ్గురు ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే హిందూ మతానికి మీరు యజమానులు ముస్లిం మైనారిటీ ముస్లిం మతానికి ఇంకొక ఆయన యజమానా మీ అయ్యా జాగిరాయమన్న మత విశ్వాసము మత విశ్వాసం ఉద్యోగ సంఘాల నాయకులకు సంబంధం లేని సచివాలయంలో నిర్మించిన దేవాలయం కానీ లేకపోతే మసీదులు కానీ అక్కడ ఉద్యోగ ఉద్యోగస్తులకే కాదు సచివాలయానికి వచ్చే మంత్రులు ఎమ్మెల్యేలు సందర్శకులకు అందరికి కూడా వాళ్ళ మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేయడానికి నిర్మించినవి ఇది విశాల ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల కోసం నిర్మించిన వాటిని కేసీఆర్ కూలగొడితే ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు కేసీఆర్ ఎంగిల్మెత్తుకులు దిని బతికేటోళ్ళు ఇవాళ స్వాగతిస్తున్నామని మాట్లాడుతున్నారు ఇంకొక ఆయన మా మిత్రుడు ఆయన పొత్తుల పార్టీ ఇక ఆయన వివరాలు పూర్తిగా పెద్దలు చెప్తారు ఇవాళ అసుద్దీన్ ఓవైసీ గారు కూడా స్వాగతం పలుకుతున్నా అన్నాడు అసలు సిగ్గుండాలి బీజేపీలకు ఎంఐఎంఓలకు మజీద్ పేరు మీద మందిరం పేరు మీద దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను దిగమింగిన ఎంఐఎం బీజేపీ ఇవాళ కేసీఆర్ మందిరాన్ని మస్జిదులను కొడితే నోట్లు ఏమైనా బెల్లం పెట్టుకున్నారా ఇంట్లో పండుకున్నారా రోడ్డు ఎందుకు ఎత్తలేరు ఇవాళ ఈ దేశంలో కొన్ని లక్షల మంది యువకులు హిందూ ముస్లింల ప్రాణాలను బలిగొన్న ఎంఐఎం బీజేపీ ఎందుకు ఇవాళ నోరు మూసుకున్నది కేసీఆర్ ఇచ్చే కమిషన్లో కేసీఆర్ ఇచ్చే లంచాలకు మీ నోరులు ఏమైనా మూతబడ్డాయని నేను అడుగుతున్నాను మీ కక్కుర్తికి ఇది పరాకాష్ట ఎంఐఎం బీజేపీ కక్కుర్తికి ఇది పరాకాష్ట కేసీఆర్ చేసిన దుర్మార్గం దేవాలయాన్ని మసీదులను కూల్చిన కేసులో క్రిమినల్ కేసులు పెట్టి బేడీలేసి రోడ్డు మీద నడిపించుకుంటా కేసీఆర్ గారిని చీఫ్ సెక్రటరీని డీజీపీని తీసుకెళ్లి చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టాలి అత్యంత నమ్మకం విశ్వాసాలతో కూడిన వంద సంవత్సరాలు దాదాపుగా క్రితం కట్టిన అల్లపోచమ్మ గుడి అదేవిధంగా మజీదుని ఇవాళ కేసీఆర్ కూల్చేస్తే మీరు మిన్నకుట్ట ఉండడం అనేది ఇది ఒక క్రిమినల్ చర్య ఇవాళ కేసీఆర్ చేసే దుర్మార్గాలకు ఎంఐఎం బీజేపీ వంత బాడుతున్నది స్వాగతం పలుకుతున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పర్యావరణ అనుమతుల ఉల్లంఘన మీద అప్రాపరేట్ ఫోరంలలో కోర్టుల కేసులు వేసి క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా చీఫ్ సెక్రటరీని డీజీపీని ముఖ్యమంత్రి గారిని శిక్షించే విధంగా న్యాయస్థానాలలో పోరాటం చేస్తుంది అదేవిధంగా ప్రజల విశ్వాసం నమ్మకం మతం అనేది మన విశ్వాసం అమ్మ నాయన ఎంత నిజమో మత విశ్వాసం అనేది కూడా అంతే నిజం హిందూ మతానికి ఎవడో నరేంద్రరావు అనే ఒక సన్నాసిగారి సెక్రటేరియట్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు ఓ యజమాని కాదు లేకపోతే ముస్లిం మత విశ్వాసాలకు అసద్ధిని ఓవేసి యజమాని కాదు ఇది రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసం ఈ విశ్వాసానికి దెబ్బ తగిలే విధంగా కార్యాచరణ చేపట్టిన కేసీఆర్ను తక్షణమే శిక్షించాలి ఇవాళ స్పష్టంగా కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విధానాన్ని ప్రకటించాలి సచివాలయంలో ఉన్న నల్లపోచమ్మ దేవాలయాన్ని కూలగొట్టడానికి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా ఒకవేళ సమర్థించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ప్రజలకు వివరించాలి అదేవిధంగా ఎన్నో దగ్గర దారులలో మనం చూసినాం రోడ్ల మధ్యలో మందిరాలు మజీదులు ఉంటే రోడ్ వైడ్ కొన్ని లక్షల కోట్ల మంది ప్రయాణించే రోడ్ల మీద అడ్డం వచ్చిన మజీదు మందిరాలను తొలగించకుండా ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఇవాళ చాలా దగ్గరలో రోడ్ల విస్తరణ పనులు ఆగిపోయినాయి ఎక్కడైనా పనులు చేపట్టబోతే అసద్దిన్ ఓస్ గారు వచ్చి అక్కడ కూర్చొని జెండాబాతి మరి వాటిని అడ్డుకుంటున్నాడు మరి ఇవాళ సచివాలయంలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మొహద్ అలీ షబీర్ గారు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి అక్కడ ఒక మజిదు నిర్మిస్తే ఇవాళ దాన్ని కూలగొడుతుంటే ఎందుకు ఇవాళ ఎంఐఎం పార్టీ మిన్నకుంట ఉన్నదో ఇవాళ మైనార్టీ సోదరులకు ఈ రాష్ట్ర దేశ ప్రజలకు జవాబు చెప్పాలి అంటే అయోధ్య ఇష్యూను అడ్డం పెట్టుకొని మందిర్ మసీదు సమస్యలో లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మీరు కేసీఆర్ ఇసరే ఎంగలిమెత్తుకులు కక్కుర్తిబడి ఇలా మీరు కాంప్రమైజ్ అయిపోయి ఈ అంశాన్ని మీద మాట్లాడతలేరు ఈ అంశాన్ని ఒక అంశం కింద కూడా పరిగణిస్తలేరు అంటే మీరు ప్రజా కోర్టులో శిక్షకు అర్హులు అన్న సంగతి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ ఎంఐఎం బీజేపీ టీఆర్ఎస్ ఈ మూడు ఒకే తానులోని ముక్కలు వీళ్ళు రకరకాలుగా మాట్లాడతారు తప్ప అసలు విషయం వచ్చినప్పుడు వీళ్ళందరూ గుమిగూడి ప్రజల్ని మోసగిస్తున్నారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది